तेलंगाना भर में सितंबर की पहली तारीख से स्कूलों को दोबारा खोले जाने के तीसरे ही दिन आरमूर में वाक़े एक सरकारी स्कूल का एक अटेंडर और एक स्टूडेंट कोरोना से पॉजिटिव पाए गए। ये सरकारी स्कूल आरमूर के एरागटला मंडल ताड़ला रामपुर में वाक़े है। इस मामले की इतला पर ज़िला कलेक्टर ने सख्त नोट लेते हुए आरमूर डिप्टी DMHO रमेश को स्कूल का दौरा करते हुए मुनासिब इकदाम की हिदायत दी, जिस पर डिप्टी DMHO रमेश ने स्कूल को सैनिटाइज करवाया। इस मौके पर डिप्टी DMHO ने सरपंच भानु प्रसाद और आशा वर्कर्स को हिदायत दी कि कोरोना मुतासरीन को क्वारंटाइन रखा जाए और दीगर के भी टेस्ट करवाए जाएं। उन्होंने लापरवाही बरतने पर सख्त कार्रवाई का इंतबाह दिया। इस मौके पर MPDO राजेशम, मेडिकल ऑफिसर स्टीफन रानी, साई कीर्तना, MEO आंध्रैया, टीचर्स के अलावा दीगर भी मौजूद थे। सितंबर 1 నుంచి మన స్కూల్లన్నీ మళ్ళీ రీఓపెన్ కావడం జరిగింది। దీంట్లో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి స్కూల్లో విద్యార్థులకు మరియు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు ఉదయం ప్రేయర్ కంటే ముందు వాళ్ళకి టెంపరేచర్ చెక్ చేయాలి। టెంపరేచర్ చెక్ చేసి ఒకవేళ జ్వరం ఉన్నట్టయితే మన దగ్గరలో ఉన్న PSC కానీ సబ్ సెంటర్ ANM కానీ కన్సర్న్డ్ పర్సన్ పంపించాలి। మనం అక్కడ ర్యాట్ టెస్ట్ చేసి కోవిడ్ ఉందా లేదా అనేది నిర్ధారణ చేయడం జరుగుతుంది। నిన్న ఈ స్కూల్లో ఒక పాపకు జ్వరం ఉండడం చేత మా సిబ్బంది వచ్చి ఇక్కడ 70 మంది స్టూడెంట్లకు కోవిడ్ టెస్ట్ చేస్తే జ్వరం ఉన్న ఒక అమ్మాయికి పాజిటివ్ వచ్చింది। ఆమెతో పాటుగా ఈ స్కూల్ అటెండర్ కూడా పాజిటివ్ రావడం జరిగింది। వాళ్ళ ఇంటి చుట్టుపక్కల సింటమాటిక్స్ కోసం స్క్రీనింగ్ జరిగింది। వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్కు పాజిటివ్।